హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు నేనైతే వాయిస్ గురించి చెప్తాను. సో ఆల్రెడీ నేను వాయిస్ గురించి ఒక వీడియో చేశాను. సో ఈ వీడియోలో వాయిస్ని ఎలా ఎడిట్ చేయాలనేది చెప్తారనమాట. సో కంప్లీట్గా చూడండి, వాయిస్ మీ దగ్గర మైక్ ఉన్నా లేకపోయినా మీరైతే ఇలా ఎడిట్ చేస్తే వాయిస్ క్లియర్గా ఉంటుంది. సో మైక్తో కూడా కొందరు పెడతారు కానీ, సో కాకపోతే వాయిస్ అనేది అంత క్లారిటీగా ఉండదు. వాయిస్ క్లారిటీగా రావాలంటే ఏ యాప్స్ కావాలి, సో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇంకేం తెలియదు, వీళ్ళకి తెలిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. హాయ్ గాయ్స్, ముందుగా మీరు రెండు యాప్స్ అయితే ఎక్కించుకోండి. ఒకటి వాయిస్ రికార్డర్. ఈ వాయిస్ రికార్డర్ దగ్గర మనమైతే వాయిస్ మీద క్లిక్ చేసి, సో మనమైతే రికార్డ్ అయితే చేయాలన్నమాట. వన్స్ రికార్డ్ అయిన ఆడియోని ఏం చేయాలంటే, సో నేను ఆల్రెడీ ఒక ఆడియోని అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఆ ఆడియోని సింపుల్గా మనం ఈ యాప్లోకి అయితే తీసుకురావాలి. సో ఈ యాప్లోకి తీసుకొచ్చిన తర్వాత, సో నార్మల్గా చూడండి, ఇక్కడ చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది. సో ఏం చేయాలంటే ఓపెన్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మనకి టెక్స్ట్ ఆడియో ఉంది కదా, సో నేనైతే దాన్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత, సో దీన్ని ఏం చేయాలంటే మన రైట్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి, సో నాయిస్ రెడ్యూసర్ అయితే క్లిక్ చేద్దాం. సో 40-49, 100, 1 ms, 20,000 పెట్టి అప్లై అయితే చేసుకుందాం. సో మీకైతే రెండు వాయిస్లను నేను లాస్ట్లో ప్లే చేసి చూపిస్తాను ఎలా వచ్చాయన్నది. సో దాని తర్వాత ఇంకేం చేయాలంటే, సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత, సో ఇక్కడ మనకి ఈక్వలైజర్ ఉంటుంది. ఈక్వలైజర్లో సేమ్ సెట్టింగ్స్ అయితే పెట్టుకోండి. సో నార్మల్గా ఇవన్నీ మధ్యలో ఉన్న నార్మల్గా ఉంచేయండి. సో ఇది అంటే ఫస్ట్లో ఉంది, లాస్ట్లో ఉంది, కొంచెం కొంచెం అయితే డ్రాగ్ చేసుకొని అప్లై అయితే చేయండి. నేను ఏదైతే సెట్టింగ్స్ పెట్టుకున్నానో అవి మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ విధంగా పెట్టుకొని ది ఆడియోని అయితే సేవ్ చేసుకోండి. పేరైతే నేను రాసుకుంటాను. సో దీన్ని టెక్స్ట్ 2 అనేది పెట్టుకుంటున్నాను. టెస్ట్ 1 వచ్చి మనం రికార్డ్ చేసింది, టెస్ట్ 2 వచ్చి ఎడిట్ చేసింది అనమాట. సో నేను లాస్ట్లోనైతే రెండు ఆడియోస్ ప్లే చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో, మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది. సింపుల్గా ఇలా అయితే మీరు ఆడియోని ఎడిట్ చేసుకోవచ్చు. హే గైస్, దిస్ ఇస్ వంశీ, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టెక్ వరల్డ్. హే గైస్, దిస్ ఇస్ వంశీ, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టెక్ వరల్డ్. సో గైస్, మీరు చూసారు కదా వాయిస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి అండ్ నాయిస్ని ఎలా తీయాలి. సో అదైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మనకి రెడీ అయిన ఆడియోని వీడియోని సింక్ చేస్తూ మనమైతే వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. వాయిస్ని ఎడిట్ చేయడం జస్ట్ చెప్పాను, దాన్ని సింక్ చేయడం అనేది చాలా సింపుల్ అనమాట. సో కైన్ మాస్టర్లోకి వెళ్ళి, సో అక్కడైతే మీరు వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీరు ఏదైతే ఆడియో ఉందో, సో ఆడియోని అండ్ వీడియోని సింక్ చేయడమే. సో ఇక్కడ నేను చూపిస్తాను, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. స్క్రీన్ రికార్డింగ్లో మీరు అయితే చూడొచ్చు అనమాట. ఈ విధంగా మీరైతే వాయిస్ని రికార్డ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి దాని నుంచి మనం నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకొని వాయిస్ని వీడియోని సింక్ చేయొచ్చు. ఇలా అయితే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి, డైలీ లైక్స్ అయితే కొట్టండి. సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎవ్రీడే 7:30కి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ ఫాలో అవ్వండి. యూట్యూబ్ టిప్స్ మీకోసమే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.